అయినా అడిగి చూస్తాను, చిరంగా చెప్పలేను. అలాగేనా? నమస్తే సుబ్బారావు గారు. మీకు కూడానా? అయితే ప్రతి నమస్కారం. సుబ్బారావు గారు, పంతులు గారు ఉండగా అడుగుతున్నానని ఏమనుకోకండి, నేను విన్నది నిజమేనా? ఏం విన్నారు? మీరు అమ్మాయి పక్క వీధి కుర్రాడితో లేచిపోయిందటగా. ఆ విషయానికి మీరు కంగారు పడతారు, ఎందుకండి నేను కంగారు పడాలి? గాని మా అమ్మాయి సరే, మీ అమ్మాయి కూడా అదే పనిలో ఉందని చెప్పి మా మూడో అమ్మాయి నాతో చెప్పింది, వెళ్ళి కాపాడుకో. అదేంటో సుబ్బారావు, మీ రెండో అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చేస్తే బాగుంటుంది అన్నావు. శివయ్యంట్రా లేచిపోయింది అంటాడు. లేచిపోయిన వాళ్ళందరూ పెళ్లిళ్ళు చేసుకుంటున్నారా ఏమిటి? నాలుగు రోజులైతే ఇంటికి తిరిగి రారు, అవన్నీ మామూలే. తండ్రిగా నా బాధ్యత తప్పుతుందా? అంటే నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను రా? మీరు ఆదర్శ భావాలు కలిగిన వాళ్ళు కదరా, మా అమ్మాయిని ఆదరిస్తారేమోనని ఆశ. ఏంట్రా ఇంకా సత్య రాలేదు? ఇంకా నిద్రలేవలేదేమో రా. ఎక్కడ దాక్కో, నిన్ను గమనిస్తుందేమో. అయినా ఏంటి వచ్చలే. ఓకేరా, బాయ్ బాయ్ రా. బాయ్. హలో, మర్చిపోయావా? నువ్వే మర్చిపోయావు. అవును, ఏంటి ఇవాళ జాకింగ్ రాలేదు? ఇంకో నిమిషం తర్వాత మీకోసం నేను పుట్టబోతున్నాను కాబట్టి. ఓ సారీరా, ఇంకొక నిమిషంలో నా కోసం పుట్టబోతున్నందుకు విష్ యూ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. వావ్, బాగుందా? లవ్లీ, చాలా బాగుంది. మరి నా గిఫ్ట్ కూడా ఇచ్చేస్తే. మమ్మీ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. లెసన్ స్టార్ట్ చేయబోయే ముందు నా ఫారెన్ టూర్ గురించి రెండు నిమిషాలు చెప్తాను. మాస్కో సిటీలో నువ్వు మూసుకో. ఎవడు వాడు, ఎవరిని వాడన్నది? పోయిస్తాను. ఎవరేదంటే మాట్లాడరే, చెప్పండి. ఒక లెక్చరర్ నన్న కామన్ సెన్స్ కూడా లేకుండా మూసుకోమన్న వెదవేవడు, ఆ వెదవేవడు తేలేంత వరకు నేను ఇక్కడే హంగర్ స్ట్రైక్ చేస్తాను. కమ్ ఆన్, టెల్ మీ. హాయ్. అరే, అందమైన అమ్మాయికి హాయ్ చెప్పే ముందు జిప్ పెట్టుకో. బాబు, పది మంది పిల్లలు కలవండి, మూడు రోజుల నుంచి ఫోన్ చేయలేదు బాబు. మీకు పుణ్యం ఉంటుంది, మా మనలో వదిలేయండి బాబు. మా కడుపు కొట్టకండి బాబు, మీకు కాళ్ళు అంటుకుంటారు బాబు. ఎరా నీ సంగతి ఏంట్రా? అందే చెల్లరా, ఇంకా మీకేమేనండే? తీయరా చెల్లరతాయి బాబు. బాబు తీయరా చెల్లరా. ఏయ్, మర్యాద కావాలా డబ్బులు వాళ్ళకి ఇచ్చేయి, లేదా మా అన్నని పిలవాల్సి వస్తుంది. ఎవ్వడ్రా నీ అన్న? తమ్ముంటే ఇక్కడికి వచ్చి మాట్లాడమనురా, అప్పటిదాకా ఇక్కడే ఉంటాను. ఎవడ్రా నా మీద చేసింది? నువ్వేనా మా వాళ్ళ దగ్గర దౌర్జన్యంగా డబ్బులు లాక్కుంది? అవునురా. చెప్పు సత్యం, నేను ఎవరు? ఏయ్, మా అన్న చిదంబరం, ఆల్ ఇండియా బ్యాంకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రా. ఏయ్, రెచ్చిపోతే తల ముక్కలు ముక్కలు అయిపోతుంది. ఈ సిటీలో ఎవరితోనైనా పెట్టుకో, కానీ మాత్రమాదం కాదు. సిగ్గులేదు అడుగుతున్న వాడి దగ్గర అడుకోవడానికి. నీకు దమ్ముంటే పేదవాడి రక్తాన్ని దేశాన్ని దోచుకుంటే వాడిని దౌర్జన్యచ్చాయి, అంతేకాని మా వాళ్ళ మీద కాదు. మళ్ళీ మా వాళ్ళ దగ్గరకు వచ్చావో కాళ్ళు నరికి అడుక్కు తినేలా చేస్తాను. వెళ్ళు రా సత్యం. ఏంట్రా సూపు, పోరా, నా డబ్బు ఇచ్చిపోరా, ముస్తేదవా.